ధోని తరచూ వెళ్లే దేవోరి మాతా ఆలయం గురించి తెలుసా ఇటీవలే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆధ్యాత్మికం వైపు ఎంతో ఆసక్తి చూపే మహి తరచూ ఓ ఆలయానికి వెళ్తుంటాడు అదే రాంచీ సమీపంలో ఉన్న మాతా మందిరం ఇక్కడ దుర్గమ్మను కొలుస్తారు ప్రపంచ కప్ అనంతరం కూడా ఇక్కడ మందిరాన్ని సందర్శించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ ప్రస్థానంలో రెండు ప్రపంచ కప్పులను అందించిన సారథి ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించనీయకుండా మైదానంలో మహి ఉన్నాడు అంటే ప్రత్యర్థులకు హడలే ముఖ్యంగా చివరి ఓవర్లో ధోని ఆట తీరు అమోఘమనే చెప్పాలి మహి ఏది చేసినా సంచలనమే అందుకే మొదట టెస్ట్ క్రికెట్ కు ఎలాంటి హంగు ఆర్బాటలు లేకుండా నిశ్శబ్దంగా వేడుకోలు పలికిన మన కెప్టెన్ కూల్ పరిమిత ఓవర్లకు కూడా అదే విధంగా రిటైర్మెంట్ ప్రకటించాడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ప్రశాంతంగా ఉంటాడు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ముందుంటాడు ముఖ్యంగా రాంచీలోని దేవోరి ఆలయం ధోని జ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ గుడితో మహికి విడదీయరాని బంధం విశ్వాసం ఉంది ఈ చారిత్రాత్మక ఆలయం గురించి ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం దేవోరి మాత ఆలయం జార్ఖండ్ లో ఉంది ఆ రాష్ట్ర రాజధానికి అరవై కిలోమీటర్ల దూరంలో రాంచి టాటా హైవే పై ఉంది ఇక్కడ దుర్గామాతను పూజిస్తారు ఈ ఆలయం దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది దుర్గామాత విగ్రహం ఏడు వందల ఏళ్లకు పూర్వానికి చెందింది సాధారణంగా దుర్గామాతకు ఎనిమిది చేతులు ఉంటాయి కానీ దేవోరి మందిరంలో మాత్రం పదహారు చేతులతో ఉన్న దుర్గామాత సాక్షాత్కరిస్తుంది ఈ మందిరాన్ని మహి తరచూ సందర్శించుకుంటూ ఉంటాడు తీరిక లేని షెడ్యూల్ తో ఏడాది పొడవునా క్రికెట్ తోనే గడిపే ధోని ఏమాత్రం ఖాళీ దొరికినా రాంచీలోని ఇంటికి వెళ్ళినప్పుడు దేవోరి మాతను ఖచ్చితంగా సందర్శించుకుంటాడని చెప్తారు అంతేకాకుండా విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు దేవోరి మందిరానికి వెళ్లి దుర్గామాత ఆశీర్వాదం పొందుతాడట రెండు వేల పదకొండులో భారత్ వన్డే కప్ గెలిచిన అనంతరం మొదటి ప్రార్థన దేవోరి మాతకే చేయటం విశేషం విజయానంతరం వెంటనే రాంచీ చేరుకుని దేవ మందిరానికి వెళ్లి దుర్గమ్మను ఆరాధించాడు దేవోరి మందిరంలో ఉన్న కాళీ మాత విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తు నుండి పదహారు చేతులతో దర్శనమిస్తుంది ఈ విగ్రహం ఆలయంలోని ఒడిశాలోని ఆలయాల్లో ఉన్న విగ్రహం ఆకృతి మాదిరిగా రూపొందించారు ఆ ఆలయం క్రీస్తు శకం పదమూడు వందల్లో సింహభూమికి చెందిన మూండా రాజు కేరా ఓ యుద్ధంలో ఓడిపోయి తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్లు చెప్తారు ఈ గుడిలో దేవూరి మాతను ప్రతిష్ఠించి కొలిచిన తర్వాతే తన సింహాసనాన్ని తిరిగి పొందాడని పురాణ కథనం ఈ ఆలయంలోని పూజా విధానాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి జార్ఖండ్లో గిరిజన సంస్కృతి సాంప్రదాయాల మాదిరి ఈ పూజా విధానాలు ఉంటాయి గిరిజనులు కూడా ఇక్కడ ఆరాధన చేస్తారు ఆదివాసులు వారానికి ఆ రోజులు పూజిస్తారు మిగిలిన ఒక్కరోజు బ్రాహ్మణులకు అవకాశం ఇస్తారు ఇంత చరిత్ర కలిగిన దేవోరి మాతను కొలిస్తే ఎంతో శుభం కలుగుతుంది కాకుండా జీవితంలో ఎలాంటి అవరోధాలు ఆర్థిక సమస్యలు కలగవని ఇక్కడ విశ్వసిస్తారు ఆలయ నిర్మాణం గురించి అనేక రకాల కథలు ఉన్నాయి మొదటి కథ ఈ ఆలయ స్థాపకుడు కేరా అనే గిరిజన రాజు గురించి చెబుతుంది అదే ఇదే సమయంలో రెండవ కథ ఒడిస్సాకు సంబంధించింది చం్రూ పాండాకు చెందింది సంవత్సరానికి రెండు సార్లు ఇక్కడకు ఆయన వచ్చేవాడు ఇక్కడ పూజ పాటవాలు నిర్వహించేవాడు అప్పుడు రాజు పాండాలను ఇక్కడ స్థిరపడమని కోరాడు పాండాలు స్థిరపడ్డారు ఆపై ఒక రోజు వారు అడవిలో తపస్సు చేస్తుండగా దేవోరి మాత వారికి కనిపించి తనను సందర్శించాలని కోరుకుందట ఈ విషయాన్ని పాండవులు రాజుకు విన్నవించగా రాజు అడవిని శుభ్రపరచటం ప్రారంభించాడు ఆ సమయంలోనే అక్కడ ఓ నల్లరాయి కనిపించిందట అనంతరం కార్మికులు అలసిపోయి తిరిగి వచ్చారు మరుసటి రోజు ఇక్కడ ఓ ఆలయం ఉండటం చూసి వారు విస్తుపోయారు ఈ ఆలయం గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది కళింగ యుద్ధం సమయంలో అశోకుడు ఈ మందిరాన్ని నిర్మించాడని ప్రతీతి ఆలయ గర్భగుడిలో మూడున్నర అడుగుల ఎత్తు పదహారు చేతులు గల దేవోరీ విగ్రహం ఉంది దుర్గా మాత ఎడం వైపున ఉన్న నాలుగు చేతుల్లో విల్లు కవచం పువ్వు పారాయి ఉన్నాయి దుర్గమ్మ కుడి వైపున ఉన్న చేతుల్లో ఇతర అస్త్రాలు ఉన్నాయి చాలా ఆభరణాలతో అమ్మవారి విగ్రహం అలంకరించారు నవరాత్రుల సమయంలో భక్తులు అధికంగా వస్తారు ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి ఓ ఉత్సవం నిర్వహిస్తారు